గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆయన మాట్లాడుతూ, టీడీపీ పార్టీ అభివృద్ధికి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని, వేరొక గుర్తు పెట్టుకోవడం లేదు అని, నేను నమ్ముకున్న సైకిల్ గుర్తుకే నామినేషన్ వేస్తానని, నేను నమ్ముకున్న పార్టీ నన్ను మోసం చేసిందని నా అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా నా వెంట ఉంటారని చెప్పి ఆయన మాట్లాడారు. నేను పార్టీని నమ్ముకున్న పార్టీ నన్ను మోసం చేసింది అంటూ కొమ్మారెడ్డి చలమారెడ్డి వాపోయారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఫామ్ రాకపోయినా కానీ నేను నామినేషన్ వేస్తున్నాను, తప్పనిసరిగా బీఫామ్ వస్తుందని ఒక ఉద్దేశంతో ఎదురు చూస్తున్నానని, కొంతమంది రాజకీయంతో చేసిన కుట్ర వల్ల నాకు ఈరోజు సీటు రాలేదని మీడియా సమావేశంలో తెలియజేశారు. ప్రజల అభిమతంతో ఈ ఫారాన్ని సిద్ధంగా ఆశిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రజా తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని ఆలోచిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ప్రజలు ఉన్నా కూడా కాదు నామినేషన్ వేయాలా, చంద్రబాబు ప్రజాదరణ చూసి తప్పకుండా నేను మళ్ళీ ఆదరిస్తాడనే ఒక కోరుకునే నిర్ణయంతో ప్రజలు ఒక దండాలుగా వచ్చి నన్ను బలవంతంగా రాత్రి అన్ని మండలాలను కూడా నువ్వు నామినేషన్ అయ్యి ఈ ప్రజాదరణ తప్పకుండా నీకు మళ్ళీ ఆదరణ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నాం. తప్పకుండా నా న్యాయం చేస్తారని నేను అర్థిస్తున్నా. న్యాయం జరగని పరిస్థితుల్లో నాకు నష్టపరిచిన వారు ఏ విధంగా ఇబ్బంది పడాలో కూడా దానికి కూడా పూర్తి స్థాయిలో ఆలోచన చేసి నాయకులు కార్యకర్తలు అందరి అండదండతోటి వారికి సరైన నిర్ణయం తీసుకొని పూర్తి చెప్పే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం.